హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న చింతకాయలతో పచ్చడి చేయబోతున్నానండి. దీన్నే కొత్త చింతకాయ పచ్చడి అంటారండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ చింతకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఆరనివ్వాలి తడంత పోయేదాకా. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఆ బాండిలో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేయండి. నేను వేరుశనగ నూనె వేస్తున్నాను. చింతకాయ పచ్చడికి వేరుశనగ నూనె చాలా బాగుంటుందండి, ఏ పచ్చడికైనా. ఆవాలు వేయండి 1-2 స్పూన్స్. 1/2 స్పూను జీలకర్ర వేయండి. ఈ రెండు కొద్దిగా వేగుతుండగా 1 స్పూను మెంతులు వేయండి. మెంతి పొడి కంటే మెంతులు వేస్తేనే బాగుంటుందండి చింతకాయ పచ్చట్లో. ఇది కొంచెం వేగాలండి. ఈ డిష్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, చూస్ చేయండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. చివరికి వేయండి ఎండుమిరపకాయలు, లేకపోతే మాడిపోతాయి తొందరగా. నెక్స్ట్ ఇంగువ వేయండి. చింతకాయ పచ్చట్లో ఇంగువ ఎంత వేసిన భలే గుమాయించి కొడుతుందండి. ఇవి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, మిరపకాయలు అవన్నీ మిక్సీ జార్లో వేసేసేయండి. అవి వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు తుంచి వేయండి. 1 రెప్ప కరివేపాకు కూడా వేయండి. వేసి పచ్చడికి సరిపడా సాల్ట్ వేయండి. నేను రాళ్ళు ఉప్పేసానండి. నెక్స్ట్ పసుపు కూడా వేయండి. కొంచెం మూత పెట్టేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. మధ్యలో ఒకసారి ఆపి ఈ చింతకాయలు ఉన్నాయి కదా, ఇవి ఆ మిక్సీ జార్లో వేసేసేయండి. ఇవి వేసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పి తీసేసేయండి, లేకపోతే తొందరగా మెత్తపడిపోతుంది. ఈ పచ్చడి గుజ్జులాగా ఉంటే బాగోదండి, ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని అదే బండి పెట్టుకొని దాంట్లో ఇంకో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేరుశనగ నూనె వేయండి. దాంట్లో 1/2 స్పూను ఆవాలు వేయండి. ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక 1-2 ఎండుమిరపకాయలు తుంచి వేయండి. అవి వేగుతుండగా 1 రెబ్బ కరివేపాకు కూడా వేయండి. ఈ మొత్తం వేగిన తర్వాత చివరికి ఇంగువ వేయండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి స్పూన్తో. స్టవ్ ఆఫ్ చేసేసి అది పక్కన పెట్టేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా తిరగమాతని, ఆ పచ్చట్లో వేసేసి కలపండి. ఈ కొత్త చింతకాయ పచ్చట్లో మనం ఎంత నూనె వేసినా పీల్ చేస్తుందండి. ఇంతేనండి, ఇప్పుడు వస్తున్న చిన్న చింతకాయలతో కొత్త చింతకాయ పచ్చడి రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.